హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంచెం కొత్తగా ఏదైనా వెరైటీగా స్నాక్ రెసిపీ ట్రై చేయాలనుందా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తూ తింటారు చూడ్డానికి ఫిష్ లాగా కనిపించే ఈ రెసిపీ అనేది కంప్లీట్లీ వెజిటేరియన్ ఫుడ్ దీనికోసం ఒక అరటికాయ అలాగే ఒక కప్పు మిల్లి మేకర్ ఉంటే చాలు అరటికాయ మేకర్ తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ముందుగా నా ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ముందుగా ఈ రెసిపీ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక కప్ మేకర్ సోయా చంక్స్ అలాగే ఒక అరటికాయ అనేది తీసుకోవాలి తరువాత అరటికాయ పై తోలంతా తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో తైనని వాటర్ అనేది పోసుకోవాలి కట్ చేసుకున్న అరటి ముక్కలను అందులో వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అరటి ముక్కల్లో ఉండే వాటర్ మొత్తం అయిపోయే వరకు అరటి ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ అనేది పెట్టుకుని అందులో తగినని వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని మనం తీసుకున్న కప్పు మిల్లీమేకర్ అనేది అందులో వేసుకోవాలి వాటర్లో వేసిన మిల్మేకర్ అనేవి సైజ్ ఇంక్రీజ్ అయ్యాక వాటర్లో ఇంచి సపరేట్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ అనేది పోసుకొని మిల్మేకర్లో ఉండే వాటర్ మొత్తం పోయే విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇలా మిల్మేకర్స్ని నీళ్లు లేకుండా పిండుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న అరటి ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా మెత్తగా చేసుకోండి అరటి మొక్కలు మెత్తగా అయిన తర్వాత మేకర్ని కూడా అందులో వేసుకుని మెత్తగా చేసుకోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి అలాగే తగినంత కారం ఒక స్పూన్ కారం అనేది నేను వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో బైండింగ్ కోసం కొంచెం మూడు స్పూన్ల మైదాపిండి అనేది ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా అనేది వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకుంటున్నాను సూజీ రవ్వ మీరు ఇక్కడ మైదాపిండిని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఆ ప్లేస్లో నాలుగు టేబుల్ స్పూన్లు బియ్య పిండి రైస్ ఫ్లోర్ని అనేది తీసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి తరువాత సన్నగా తరుముకున్న కొత్తిమీర అనేది అందులో వేసుకుని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ దీ. లాగా చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఒక మైనంగ్ కవర్ అనేది తీసుకుని దానిపైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చాప ఆకారంలో తయారు చేసుకోండి మీరు కావాలనుకుంటే ఏదైనా షేప్లో చేసుకోవచ్చు నచ్చిన షేప్లో ఇలా ఫిష్ షేప్లో చేసుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ అనేది పోసుకొని నేను చేసేది డీప్ ఫ్రై కాదు కాబట్టి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ అనేది పోసుకున్నాను మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చేప మొక్క షేప్ని ఈ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోండి ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు వేగించుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి అంతేనండి ఎంతో ఈజీగా అరటికాయ అలాగే మిలిమేకర్తో మాంసాహారంలో ఉండే పోషక విలువలన్నీ ఈ మిలిమేకర్లో ఉంటాయి మిలిమేకర్లు అనేది హెల్త్కి చాలా మంచిది హెయిర్కి కానీ బోన్స్కి కానీ చాలా మంచిది ఈ విధంగా స్నాక్ చేసి పెడితే పిల్లలు బాగా తింటారు టమాటా సాస్తో సర్వ్ చేస్తు తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్